అందరికీ నమస్తే. నేను మేము మాటలతో విసిగించే మీ ఆనందం. ఈ ఆనందంలోని ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక ఆలోచన వాక్యాలు ఇవి అన్నీ అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. మీ ఆలోచనలు వేరుగా ఉండొచ్చు. అలాంటివి వదిలేయండి. సరే, ఒకటి, దేవాలయాలు. మనిషి నమ్మే ఏ దేవుని ఆలయమైనా అవి దేవుని మాటలు అందరికీ అందించే స్థలాలే కాని ఆయనను బంధించే స్థలాలు కావు. దేవుని మాటలలోనే దైవత్వం ఉంది. ఎక్కడ నుండైనా నీ మాట దేవుడు వినగలడు, నీ క్రియలు చూడగలడు. ఆంధ్రా నుండైనా, అమెరికా నుండైనా, ఏ దేవుని ఆలయమైనా మానవుడు నడవవలసిన నీతివంతమైన విధానాలను తెలియజేయాల్సిన స్థలాలుగా ఉండాలి దేవాలయాలు. రెండు, ఆధ్యాత్మిక జ్ఞానం మనోవికాసాన్ని కలిగించి సమైక్యతను పెంపొందించాలి కానీ మనో సంకుచితాన్ని కలిగించి అనైక్యతను పెంపొందించరాదు. నేడు ప్రాణాలు పోస్తున్నవారు ఉన్నారు, ప్రాణాలు తీస్తున్నవారు ఉన్నారు. పోసేవారు కావాలి కానీ ప్రాణం తీసేవారు తయారు కాకూడదు అని కోరుకుందాం. మూడు, నీవు కట్టే ఏ దేవుని ఆలయమైనా అది ఎంత అందంగా అద్భుతంగా కట్టిన దేవాలయమైనా నీ హృదయాలయము కంటే గొప్పది కాదు. నీ హృదయాలయంలో దేవుని మాటలు ఉంచుకో. ఆ మాటలతో నిన్ను నువ్వు నడిపించుకో. నాలుగు, ప్రతి మనిషి ఇంకొకరితో సంబంధం లేని ప్రత్యేకమైన వ్యక్తి. అది రక్త సంబంధీకులైనా సరే, అది తల్లిదండ్రులైనా సరే. ఎందుకంటే థంబ్, ఐరిస్, బ్లడ్ గ్రూప్, ఇలా తనకు తన కుటుంబీకుల రక్తం కూడా సరిపడకపోవచ్చు అవసరమైనప్పుడు. అలాంటి మనిషి, రీత్యా మానవ సంబంధాలు ఏర్పరచుకోవాలి కానీ మాది తినాలి, మీది తినాలి, మనది తినాలి, మనమే తినాలి, మనమే తినాలి అని అనుకుంటూ సామాజిక దుష్టశక్తులతో, వేర్పాటువాదులతో ఈ కొద్ది జీవితాన్ని, 75 నుంచి 85 సంవత్సరాల ఆయుష్ కలిగిన ఈ కొద్ది జీవితాన్ని, ఈ బ్రతుకును, ఈ జీవిత బ్రతుకును బలి చేసుకుంటున్నాడు. మానవత్వాన్ని హేళన చేస్తూ బ్రతికీడుస్తున్నాడు, బ్రతికేస్తున్నాడు. ఐదు, ద లాస్ట్, రైట్గా నడువు. ఇది హానెస్ట్, రైట్గా నడువు అంటే హానెస్ట్గా, నిజాయితీగా. ఈ సమాజంలో అంత సులభం కాదు, కానీ రైట్గా నడువు. గ్రేట్గా ఉండెదువు. మనుషుల దృష్టిలో ఉన్నా లేకున్నా దేవుని దృష్టిలో గ్రేట్గా ఉండెదువు. ఇన్ని చెబుతున్నావు, నువ్వు అలాగే ఉంటున్నావా అని నన్ను అంటే లేనేమో. బట్ ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, ఉంటాయని ఉంటాయని అలా నా మస్తిష్కంలోని ఆలోచనలు, బాగున్నా, అదోలా ఉన్నా, ఏదోలా ఉన్నా మంచిగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ఈ భూమిపై జీవితాన్ని ఆనందిద్దాం, ఆనందించదిద్దాం అంటూ మాటలతో విసిగించే మీ ఆనందం, ఈ ఆనందం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.